సార్, మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి, చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని పెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి, అంటే మేము పలానా పథకాలు అందించబోతున్నాం. ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4000, ఇప్పుడు 3000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్? 4000 ఇస్తామన్నారు బాబు గారు ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు. సో ఇలా రకరకాల సూపర్ సిక్స్ అని పెట్టారు, చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు. అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి, అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు, ఒక సోమాలియాలా చేస్తున్నారని చెప్పి విమర్శించేవారు బాబు గారు. అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు? అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా, సోమాలియా కాదా, అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి. దానికి మీ సమాధానం ఏంటి? దానికి సమాధానం, ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుకి ఎవరికి తెలియదు. మీరు చూస్తూ ఉండండి, 1 ఇయర్ తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది, వరంగల్ ఉంది, నిజామాబాద్ ఉంది, మంచి సిటీస్ ఏమండి. అదేవిధంగా చూసుకుంటే తమిళనాడు చూసుకుంటే మెడ్రాస్ ఉంది, కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది, కేరళ చూసుకుంటే త్రివేంద్రం ఉంది, బ్రహ్మాండమైంది. మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూరు ఉంది. మనకి ఏముందండి ఆంధ్రప్రదేశ్కి? ఏముంది ఒక సిటీ చెప్పండి. మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి హైదరాబాద్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి. విశాఖపట్నం కూడా, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయ్యింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి, ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది. సముద్ర బొడ్డు బోర్డు అనేది ఆయన, ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు. విశాఖపట్నం లాట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి. అలాగే అక్కడ హార్బర్ ఉండటంలో హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన, ఇతర దేశాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడు లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే హబ్ లాగా, ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ని చేయడానికి మూడు అవకాశం ఉంది. ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు. అవన్నీ చాలా ఉన్నాయి. వైజాగ్ని వైజాగ్ని చేస్తాం. వైజాగ్ ఓకే, ఒకటి విజయవాడ సిటీయా, బిజినెస్ సిటీ అంతే, ఏమి కాదు. గుంటూరు పంటలు మిర్చిను పొగాకు ఆడితే అది తెనాలి, ఇంకా తక్కువ. మంగళగిరిలో ఏమీ లేవు. వీటన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి. ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావాల్సిన వనరులన్నీ చేయాలి. బయట వాళ్ళ నుంచి, బయట దేశాల నుంచి, అతర రాష్ట్రాల నుంచి, మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు, బోల్డ్లు వస్తాయి. ఈ లారీలన్నీ కూడా విజయవాడ విజయవాడ నుంచి వెళ్ళాలి. అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలిస్తే అసలు విజయవాడలోకి రాబోయి. అలాగే హైదరాబాద్ ఏమైనా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగామ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జ్ల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు. కలకత్తా వెళ్ళాల్సి అయినా ఉంటే నందిగామ దగ్గర, కంచికిచర్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి. ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏముందంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది. అవునండి. ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు. ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు, ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి. ఇది దాంతో ఏంటంటే మనకి ఇది కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్రమాణం. ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత మనకి పక్కనే కృష్ణా నది ఉండటం అనేది పెద్ద సెట్, అమరావతికి మనకి ఏ స్టేట్స్కి అంత ఇది లేదు. ఇప్పుడు తమిళనాడులో చెన్నై ఉందంటే పక్కన సముద్రం ఉంది, కానీ సముద్రం వేరు, రివర్ వేరు. సముద్ర వాటర్ని మనం పెద్దగా ఏమి ఉపయోగించుకోలేము, అంటే ఫిషింగ్ బిజినెస్లో అయ్యి అవి వస్తాయి, కానీ తాగునీటి అవసరాలకు పనికిరాదు, పనికిరాదు. అలాగే పంటలకు కూడా పనికి, పంటలకు కూడా పనికిరాదు. అదే మీరు ఇప్పుడు కృష్ణా అనేది బ్యారేజ్ ఉంది కదా, ఇంకో బ్యారేజ్ కడదామని ప్లాన్ చేశారు. ప్లాన్ చేశారు సార్? ప్లాన్ చేశారు. ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ మధ్యలో వాటర్ స్టోర్ చేసి, ఓకే, వీటిలన్నిటి కూడా కాలువల ద్వారా అమరావతి చుట్టూ లోపల ఎక్కడెక్కడ కాలువలు పెట్టి సాటిపోయింది. మళ్ళీ అందమైన ఐకాన్ బ్రిడ్జెస్, మన ఇటలీ లాగా, రోమ్ లాగా, రోమ్ వాటర్ సిటీ, వాటర్ సిటీ. అవునవును. అలాగా దీన్ని చేయడానికి అన్ని ప్లాన్లు చేశారు. ఒక క్యాపిటల్ సిటీ ఎలా ఉండాలనే దాని మీద ఆయనకున్న అవగాహన ఇంత అంత కదా. ఎంతమందికి అట్లా అమరావతిని సెలెక్ట్ చేయటమే గొప్ప అయితే, అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ కట్టాలి అనే దాని మీద జపాన్ వాళ్ళని పిలిచారు, సింగపూర్ వాళ్ళని పిలిచారు, మలేషియా వాళ్ళని పిలిచారు, ఇంకా ఎవరైనా ప్లాన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఒక సంవత్సరం ఉన్నర హాఫ్ ఇయర్స్ ప్లాన్స్ ఫైనల్ చేయడానికి పడుతుంది. ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసేటప్పుడు
తప్పుగా తయారు చేస్తే ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగపడదు. అవునండి, ప్లానింగ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. అంత ఎక్కువ టైం తీసుకున్నాడు, వాళ్ళందరి సహకారం తీసుకున్నాడు, తీసుకుని బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టడానికి చేస్తే పాప అంతమంది రైతులు వాళ్ళు ఏవే తీసుకోకుండా అన్ని ల్యాండ్లు ఇస్తే వాళ్ళందరినీ నానా కష్టాలు పెట్టేశారు. అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కానీ నాకే వస్తే అనుకున్నాడు. మూడు రాజధానులు అని చెప్పి వైజాగ్లో పెడతాను నేను, ఇక్కడేమో ఊరిని శాసనసభ క్యాపిటల్ అని పెడతాను, లేకపోతే కర్నూలులోనేమో న్యాయ రాజ్యాన్ని అని పెడతాను అని చెప్పి. మూడు అవసరమండి. ఓ చిన్న రాష్ట్రం అది, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం చాలా చిన్నది. ఈ చిన్న రాష్ట్రాన్ని మూడు క్యాపిటల్స్ కావాలా? మీరు వైజాగ్లో మీ జనరల్ క్యాపిటల్ అంతా అక్కడ పెడితే మన రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి ఎంత దూరం అండి? ఎన్ని గంటల ప్రయాణం చేస్తే అక్కడ జరగలుగుతారు? క్యాపిటల్ ఇది, క్యాపిటల్ అంటే అమరావతి. ఎక్కడికి వెళ్ళాలన్నా, అటు వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు కడప కర్నూలు అనంతపూర్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడైనా, అందరికీ సెంటర్ పాయింట్ అది. ఆరేడు గంటల్లో వచ్చేయచ్చు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్నారు, దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి దాన్ని పార్టీని ఓడించారు అన్నట్టు భావించచ్చా అండి? వాళ్ళు కూడా ఓడించారు. అంటే ఏదో అంటారే, ఏదో సావుకి 1000 కారణాలు, 100 కారణాలు అంటారు, ఏదో కన్నుడి జావుకి 100 కారణాలు అంటారు, 100 కారణాలు. అలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోవడానికి అన్ని కారణాలు చాలా కారణాలు, కుస్తి కసి కదండి. రైతులు తీసుకోండి, రైతుల గురించి ఎవడ పట్టించుకోనండి. మేము ఏదో అది ఇచ్చాము ఇది ఇచ్చామంటారు, వరదలు వచ్చి ఇది చేస్తే వెళ్ళినాళ్ళు లేరు, అక్కడ ఉన్న మినిస్టర్లు కూడా వెళ్ళినాళ్ళు లేరు, పంటలకు సరైన డబ్బులు తిరిగి ఇచ్చినాళ్ళు లేరు, పంట పోతే సగం ఇదైపోతే. తర్వాత వీటన్నిటికంటే మించింది ఏంటంటే మీ ల్యాండ్లు అన్నీ కూడా మీ పేరును ఉండవు. మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ యాక్ట్ ద్వారా మేము మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర పెట్టుకుంటాం, మీకు కాపీ ఇస్తాం. దాని మీద మనకి పట్టా పాస్ పుస్తకంటే ఏంటంటే గవర్నమెంట్ ముద్ర ఉండొచ్చు, గవర్నమెంట్ ముద్ర మధ్యలో ఉండి రావాలి. దాని మీద ఆయన ఫోటో ఎందుకండి? పాస్పోర్ట్ కావాలంటే పాస్పోర్ట్ మీద ఆయన ఫోటో ఏంటి? ఎంతకాలం ఉంటాడు ఆయన? కలకాలం ఆయనే ఉంటాడా? రియల్ డాక్యుమెంట్ అనేది ఒక ఇది దస్తావేజ్ అనేది లాంగ్, మన తరం కాకుండా నెక్స్ట్ తరం ఆ తరం కూడా వెళ్తాయి. మన డాక్యుమెంట్స్ తీయాలంటే మూడు తరాలు తీయచ్చు మనం. ఈయన బొమ్మ ఏంటండి? ఎప్పుడైతే దీని మీద మీకు అధికారం ఉండదో మా అధికారంలోనే ఉంటుంది, మీ కాపీలు వేస్తా ఉన్న దాని మీద రైతులు బాగా వ్యతిరేకమైతే ఎదురు తిరిగారండి. యాక్చువల్గా ఇదే మాట నేను ఒక అంటే ఎదురు తిరిగారంటే ఎక్కడ గొడవలు చేయాలా, ఎక్కడ అల్లరి చేయాలా, ఎక్కడ దాని గురించి మాట్లాడాలా, లోపల పెట్టుకొని తీరు సరైన గుణపాఠం చెప్పాలి అన్న. సార్ ఇదే మాటని నేను ఒక వైసీపీ నాయకురాలతో వంగ గీత గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగానండి. అంటే ఎవరైనా ఎలక్షన్ మూమెంట్లో పాజిటివిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తారు కానీ నెగిటివిటీ పెంచుకోవడానికి ట్రై చేయరు కదా, మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఈ సమయంలో ఎందుకు తీసుకుని వచ్చారు అని అడిగాను. అడిగితే ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది మేము తీసుకుని వచ్చింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు గవర్నమెంట్ పెట్టింది అని అన్నారు. కానీ మోదీ గారు గవర్నమెంట్ పెట్టినప్పుడు రాష్ట్ర అధినేత అంటే ఏ రాష్ట్రాలకు రాష్ట్ర చెప్పాలి కదా, అది మీరు తప్పు చేస్తారండి మా రాష్ట్రంలో మేము అనుమతి చేయవండి ఇది అని చెప్పుకోవాలి కదా. మోడీ గారు పెట్టింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, అంతకంటే కాదు ఇది, ఇది వీళ్ళు పెట్టింది, వీళ్ళు పెట్టింది అండి. సో ఆ సెంటిమెంట్ బలంగా ఉందని భావించాలి. ఎప్పుడు కూడా రైతులు అండి మిగిలిన వాళ్ళలాగే యాజిటేషన్ చేయటం, హర్తాలు చేయటం, ఆపేయటం ఇవన్నీ చేయలేరు వాళ్ళు. అయితే ఇంట్లో నుంచి పొలానికి వెళ్ళటం, పంట పండించుకొని తీసుకురావటం, సవ్యంగా పంట పడితే జాగ్రత్తగా. అమరావతిలో 4-5 ఏళ్ళుగా చేస్తున్నారు కదండి ఆయన యాజిటేషన్, అంటే మొత్తం అన్ని పక్కన పెట్టుకోడనా అమరావతి రాజధాని రైతులు దాన్ని, అంటే ఒక రకమైన సెంటిమెంటల్ దాంతో చేస్తున్నారు. ఎంత కడుపు మండిపోయింది వాళ్ళకి, మాకేంటి అసలు ఇది? మేమేదో ఒక మంచి కోరి ఒక మంచి జరుగుద్ది, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక అద్భుతమైన క్యాపిటల్ చేస్తానన్నారు, మాకందరికీ మేము ఇచ్చే ప్రతి ఎకరానికి ఇన్ని గజాలు చొప్పున ఇస్తానన్నారు, అప్పుడు దాకా కౌలు ఇస్తా అన్నారు అని అందరూ నమ్మించిస్తే వాళ్ళకి వాళ్ళు ఎంత కోసండి? 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డారు వాళ్ళు పట్టమే కాదు, వాళ్ళని చూసిన వాళ్ళకి నాలంటి వాళ్ళకి కూడా ఎంతో బాధ కలిగింది. అంత చేసి ఏం కరబరా బాబు, ఇది తీసుకెళ్ళి క్యాపిటల్ ఎక్కడో పెడతారంటాడు, వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లు అన్నీ కూడా ప్లాటింగ్ చేసి ఎవరెవరికో ఇచ్చేస్తానంటాడు. ఇళ్ల స్థలాలు ఏంటది? మీరు ఇళ్ల స్థలాలు ప్లాట్లేసి అమ్ముకోవడం కోసం ఇచ్చుకోవడం కోసం ఇచ్చింది వాళ్ళు? ఒక క్యాపిటల్, ఒక అద్భుతమైన క్యాపిటల్ కడతారు, రేపు పొద్దున అసెంబ్లీ కట్టింది మా ఊరే అని, లేకపోతే ఇదిగో ఈ హైకోర్టు కట్టింది మా ఇంటి మా స్థలాల్లో మా పొలాల్లో అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. అలా చెప్పుకోవాలని మేమందరం కూడా వెళ్ళి చెప్పాం. ఇక్కడ క్యాపిటల్ వచ్చి అంత అనుమానం పెద్ద సిటీ ఇక్కడ కనుక చేసేటట్టే పొద్దున్న మీ పొలాలన్నీ మీ ఇంటి కూడా బంగారం అయిపోతాయి. మీరు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ప్రభుత్వానికి మీరు ఇచ్చామనుకున్న ల్యాండ్ది
మీరు ఎక్స్పెక్ట్ చేసిన రైట్ కంటే 10 రెట్లు ఎక్కువ వస్తాయి. ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడన్నా ఊహించామండి ఈ రేట్లు ఎలా వచ్చినాయి? ఇక్కడ క్యాపిటల్ వచ్చి, మరి డెవలప్మెంట్ అంతా వచ్చి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చి ఎంత వచ్చింది? అలా తీసుకురాగలగాలి. అలా తీసుకొచ్చే మొగాడు, అన్ని రకాల ప్లాన్స్ ఉన్నవాడు. ఇప్పుడు దేశం అంతా అప్పుల్లోకి అయిపోయింది, రాష్ట్రం అంతా అప్పులు చేశారు కదా. ఎన్ని అప్పులు అంటే ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఈయన తీరుస్తూనే ఉండాలి. రేపు జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి లేదో కూడా మనకు తెలియదు. సో దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా అధిగమించే అవకాశం ఉంది? ఆయనకి అయితే ప్లాన్స్, చాలా ప్లాన్స్ ఉన్నాయి. 1 అండి. 2 సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కీలకంగా వ్యవహరించబోతున్నారు చంద్రబాబు. ఎన్డీఏ వచ్చిన తర్వాత ఏంటంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తే వాళ్ళు పోకడ వేరుగా ఉండేది. ఏమో ఇవాళ ఎన్డీఏ లేకుండా బీజేపీ అధికారంలోకి రాలేదు. దాంట్లో ముఖ్య పాత్ర వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు, నితీష్ గారు, ఇద్దరు వీళ్ళిద్దరు చంద్రబాబు గారు మెయిన్గా. అదే అదే. అందుకని నిన్న మీటింగ్లో అయ్యి చూస్తే ప్రైమ్ మినిస్టర్ గారు పక్కన కూర్చుంది ఎవరంటే చంద్రబాబు. ఒకప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా, అప్పుడు కాంగ్రెస్కి ఇది కూడా రాల, అపోజిషన్ ఇది కూడా రాల చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు. గవర్నమెంట్లోకి కూడా వెళ్ళలేదు ఆయన. మీరు రండి, మీకు ఎన్ని మినిస్టర్లు ఇస్తామంటే కూడా వద్దండి, మేము బయట ఉంటాం అది ఇది అని చెప్పి. కానీ ఈసారి అలాంటి ఆలోచన రాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వంలో కలవాలి, ఎన్డీఏలో గవర్నమెంట్ అవకాశం ఉందా సార్? ఉంది. ఎందుకంటే ఒకవేళ అందులో ఉంటే సెంట్రల్ మినిస్ట్రీలో వస్తే స్టేట్ ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. గోల్డెన్ బెనిఫిట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఈ విధంగా ఎలా చూసుకున్నా 4-5 మినిస్టర్స్ వస్తాయి ఓకే ఆంధ్రప్రదేశ్కి, ఇంకా ఎక్కువ చేయడం కూడా రావచ్చు. మరి వాటన్నిటితోటి 4-5 పక్కగా వస్తాయి సార్? పక్క. ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్లకు ఇవ్వాలి, జనసేన వాళ్ళకి, జనసేన వాళ్ళకి ఇవ్వాలి, తెలుగుదేశానికి ఇవ్వాలి. ఎన్ని సీట్లు వస్తే అన్ని ఇద్దని రేషియో ఉంది, దాని ప్రకారం సీట్లు వస్తాయి. 6 కాదు 6-7 వస్తాయి సార్. అలాగే చంద్రబాబు గారు అమరావతి కోసం చెప్పేటప్పుడు, అంటే చాలామంది వైసీపీ నాయకులు ఒక మాట అయితే చెప్పేవారండి, అమరావతి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కోసం ఆయన తీసుకున్నారు. అంటే అంతకుముందే అమరావతిని ఫిక్స్ చేసుకొని ఇంటర్నల్గా చుట్టుపక్కల తన వాళ్ళ తన బంధువుల చేత, బినామీల చేత అన్నీ కొనిపించేశారు స్థలాలు. ఇది డెవలప్ అయితే ఆ స్థలాలకు వాల్యూ పెరుగుతుంది కదా అన్న కారణం చేత ఆయన అది ఎంచుకున్నారు. ఇదే కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ కాకుండా విశాఖపట్నం క్యాపిటల్గా చేయడానికి ఆయన వెళ్ళారు అని చెప్పి ఒక మాట అయితే వినిపించేదండి సార్. అలాంటిది ఏదైనా ఉందని మీరు భావిస్తున్నారా? అస్సలు లేదండి. మాకెవరికి కూడా అమరావతి ఫైనలైజ్ అవుతారనే సంగతి మాకు తెలియదు. మేమెవరం కూడా అక్కడికి వెళ్ళి పొలాలు కొనుక్కోలేదు. సుజనా చౌదరి గారు 300 కొన్నారని, నేను 150 ఎకరాలు కొన్నాను, ఇంకోటి ఎవరో ఐదు కొన్నారని. ఆఖరికి మన జస్టిస్ చీఫ్ జస్టిస్ చేసిన రమణ గారి ఫ్యామిలీ వాళ్ళు ఎంతో కొన్నారని ఎన్ని అవి వచ్చినా తెలియదు. మాకెవ్వరికి అక్కడ సెంటు నేర లేదండి. మాకు మీకేం లేదు. ఓ ప్రాజెక్ట్ చేస్తాం మేము మెయిన్ రోడ్ మీద, అమరావతి ద క్యాపిటల్ అని. దానికి కూడా అది మేము కొన్న ల్యాండ్ కాదు, ఆ ల్యాండ్ ఓనర్తో మేము చేసుకొని డెవలప్మెంట్కి తీసుకుని జాయింట్ డెవలప్మెంట్ చేసింది అది. అంతగా తప్ప ఎక్కడ మాకు గజ స్థలం కూడా లేదు నాకు ఎక్కడ. ఒకవేళ ఉందే అనుకుందాం వాళ్ళు అన్నట్టు, నా వ్యాపారం అది, నా వ్యాపారం రియల్ ఎస్టేట్. ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఎక్కడ వస్తుందో చూసి అక్కడ కొనుక్కుంటాం. తప్పింటది అది విజన్ అండి. నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చే కస్టమర్కి బెనిఫిట్ పెరగాలి అంటే, ఒక అభివృద్ధి ప్రదేశంలో నేను కట్టాననుకోండి, వాళ్ళ కొనుక్కున్న వాళ్ళందరికీ 1-4 రెట్లు పెరుగుతాయి కదా, వాళ్ళందరూ బెనిఫిట్ అవ్వాలి కదా. ఒకవేళ చేసినా తప్పు లేదు, బానే ఎవ్వరు చేయలే, ఎవ్వరు 10 ఎకరాలు కూడా కొనుక్కున్న వాళ్ళు లేరు ఎవరు. సార్ మీరు అప్పుడు ఎందుకు సార్ ఫోకస్ చేయలేదు అమరావతిలో కొనడానికి? అంటే ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయనా రేపు రాజకీయ లేదు, రాజకీయ పరంగా విమర్శలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు మంచి వ్యాపారస్తులు, ఎక్కడ ఎక్కడ పెరిగితే. మా ఉద్దేశం ఏంటంటే మేము హైదరాబాద్ దాటి అక్కడికి వెళ్ళాలి. ఎందుకనంటే మనం చేసే ప్రాజెక్టులు ఓ చేసేసి ఓ కోట్లు సంపాదించాలనే ఆశలు మాకు లేవు. నీతిగా చేయాలి, నిజాయితీగా చేయాలి. ప్రతిదీ మన అందుబాటులో, మన చెప్పు చేతుల్లో మనం చూసుకుంటూ చేయాలి. ఇప్పుడు చాలాసార్లు స్ప్రెడ్ చేసామనుకోండి, అన్ని ఎంప్లాయీస్ మీద పెట్టేయాలి. వాడు మంచి చేసినా చెడు చేసినా మాకే వస్తుంది. ఎప్పుడు కూడా అతిథికి వెళ్ళొద్దు. మనం లిమిటెడ్గా చేస్తున్నాం, మనం చేసేది కూడా నీట్గా చేసుకోవాలి. ఎక్కడ ఏ ప్రభుత్వ ఆస్తులు మనకు వద్దు, రైతుల దగ్గర నుంచి క్లియర్ ల్యాండ్స్ కొనుక్కుందాం, డెవలప్ చేసుకుందాం అని చేశాం. కాబట్టే అక్కడికి వెళ్ళాలనుకోలేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర విభజన జరిగింది. ఒకటే ఆంధ్రప్రదేశ్ అనుకున్నది, తెలంగాణ విడిగా, ఆంధ్రప్రదేశ్ విడిగా రెండు రాష్ట్రాలుగా చీలినాయి. కాబట్టి మనందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక వైజాగ్ను ఒక విజయవాడ మనం కూడా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనలు వచ్చి కొందామని వెళ్తే అప్పటికే రేట్లు పెరిగిపోవడం వల్ల కొనలేకపోయాం. సరే ఏదో దొరికింది, జాయింట్ డెవలప్మెంట్ చేసాం. అంతకుమైన చేయలే.
వైజాగ్లో కూడా ఏమీ కొనలేదు. మాకు అక్కడ ఆటోమొబైల్ బిజినెస్ ఉంది, మారుతి కార్ డిస్ట్రిబ్యూటర్స్, మాకు షోరూమ్స్ వర్క్షాప్స్ వేయట, వాటికి కావాల్సింది కొనుక్కున్నాం, అవి మార్కెట్ రేట్లో కొనుక్కున్నాయి. ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఏం కాదు. అంతగా మినహాయిస్తే వ్యాపారం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎక్కడ ఒక గజం కూడా కొనలేదు ఆంధ్రప్రదేశ్లో. సార్, ఇప్పుడు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్కి విడిపోయింది. సరే, ముందు చంద్రబాబు గారు జమానా 5 ఏళ్ళు అయింది, తర్వాత జగన్ గారు జమానా, మళ్ళీ ఇప్పుడు 2024లో ఇప్పుడు కూటమి వచ్చింది చంద్రబాబు గారు మెయిన్గా. సో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలాగుండే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారండి? ఎందుకంటే ఆ విజన్ అనేది మీకు ఉంది కాబట్టి అడుగుతున్నాను. రియల్ ఎస్టేట్ అనేది ఇవాళ రోజున ఏదో కోట్లు ఈజీగా సంపాదించు, తెల్లారిపాటికి వచ్చేస్తే అనుకోండి. చాలామంది వచ్చారు, చాలామంది చేశారు, చాలా తప్పులు చేస్తారు కొంతమంది, దాని మూలంగా చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. రియల్ ఎస్టేట్ ఇక్కడ హైదరాబాద్ వరకు చూసుకుంటే ఇవాళ డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. వాళ్ళ సప్లై ఎక్కువ వచ్చేప్పుడు అవసరానికి 100 బిల్డింగ్లు కావాలనుకోండి, 200 బిల్డింగ్లు కడితే ఏమవుద్ది? అలా ఓవర్గా కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాం ఇక్కడ అందరం. ఓకే, ఓవర్ఫ్లో అనేది ఎక్కువైపోయిందండి. ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే కాబట్టి రాబోయేలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా బాగా జరుగుతుంది కాబట్టి వెళ్ళి కొనుక్కుంటారు, కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆ మధ్య అది ఒక క్యాపిటల్లో అమరావతిలోనే కొనక్కర్లా, మీ ఇష్టం, మీరు చెప్పిన టౌన్, ఎనీ టౌన్ కొనండి. రాష్ట్ర విభజన అభ్యంతరం వస్తుంది, ల్యాండ్ మీద ల్యాండ్ నమ్ముకొని ల్యాండ్ మీద పెట్టి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అందరికీ మంచిగా జరుగుతుంది తప్ప ఎవరు నష్టపడరు. అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విశాఖపట్నం కావచ్చు, ఇంకా చాలా చోట్ల కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, దెబ్బతిందని రకరకాల వాదనలు అయితే, మాటలు అయితే వినిపించాయండి. సో ఒకవేళ అదే నిజమని అనుకుంటే, అంటే నేను నిజమో కాదా అని చెప్పట్లేదండి, నేను కన్ఫైన్ చేయట్లేదు, నేను జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు, ఒకవేళ అదే నిజమనుకుంటే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది ఏ విధంగా పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా క్యాపిటల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి. కొత్త ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా, కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చినప్పుడు కొత్తగా పెరుగుతాయి కదా. మరి అందరి మంది మంచి మంచి కాలేజెస్ వచ్చిన తర్వాత మన పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకుంటారు కదా, వాళ్ళందరూ ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన వసతులన్నీ ఇక్కడే దొరుకుతాయి కదా. అట్లా జరిగినప్పుడు పెరగకుండా ఎట్లా ఉంటుంది, విపరీతంగా పెరుగుద్ది. ఆయన దీన్ని, అమరావతిని ఒక ఇంటర్నేషనల్ సిటీ లాగా చేద్దామనే ఆలోచనలో ఉన్నా. ఓకే, డెఫినెట్గా చాలా బాగుంటుంది. సార్, అమరావతి విషయం అంటే ఒక మాట గుర్తొచ్చింది సార్, అప్పట్లోనే అమరావతి ప్రకటించిన వెంటనే చుట్టుపక్కల ల్యాండ్స్ వాల్యూ విపరీతంగా పెరిగింది. అప్పటి వరకు 10 లక్షల ఎకరా ఉండే ల్యాండ్, 10-20 లక్షలు ఉండేది, 2 కోట్ల వరకు వెళ్ళిన దాఖలాలు అయితే ఉన్నాయండి చాలా. అంటే ఆ ఎప్రిషియేషన్ అనేది ఎగ్జాగరేషన్ స్టేట్కి వస్తుందని భావించచ్చా, ఇంకా పెరిగే అవకాశం ఉందని భావించచ్చా? ఇప్పుడు అది అప్పుడు ఇప్పుడు అయ్యే అని చెప్పలేరు కానీ డెఫినెట్గా పెరుగుతుంది. పెరిగే అవకాశం ఉందా సార్? అక్కడ తొందరపడి వెళ్ళి చేసాం, అక్కడ ప్రాజెక్ట్ చేసాం. ప్రాజెక్ట్ చే పూర్తి అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు రావటం, ఆయన ఆలోచనలోకి వచ్చి 3 క్యాపిటల్స్ అని ఎప్పుడైతే మార్చారో మేము అమ్మలేకపోయాం. చాలా నష్టానికి అమ్ముతున్నాం ఇప్పుడు, ఎందుకంటే 5 ఏళ్ళు ఇంట్రెస్ట్ ఎంత అవుతాయి? ఇవన్నీ మా సొంత డబ్బులు, జేబులో డబ్బులు కాదు కదా, బ్యాంకు నుంచి లోన్ తెస్తాం, ఫైనాన్సర్స్ తెచ్చుకుంటాం, ఇటన్నిటికి లాభం గోబుల్లోకి వెళ్తారంటారు, అలా అయిపోయింది. అయినా తట్టుకుంటాం, ఎక్కడ ఒక్క రోజు కూడా పని ఆపలేదు, పర్ఫెక్ట్గా చేస్తాం. మా దగ్గర కొన్నాళ్ళందరికీ డెలివరీ కూడా ఇచ్చాం. అమరావతి అనేది డెఫినెట్గా పెరుగుతుంది, ఎందుకంటే అమరావతి అనేది కొత్తగా ఒక రాష్ట్రంగా, ఒక అద్భుతమైన నగరంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. విశాఖపట్నం లాంటి పరిస్థితి, అంటే విశాఖపట్నం లాంటి సిటీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ పరంగా? విశాఖపట్నం దాన్ని ఒక బిజినెస్ హబ్ లాగా చేస్తారు, ఎందుకంటే మనకు అక్కడ హార్బర్, అద్భుతమైన హార్బర్ ఉంది, చాలా వరల్డ్లో ఉన్న చాలా చుట్టుపక్కల ఇవన్నీ కూడా వచ్చి ఒక వైజాగ్ లాంటి హబ్లో సామాన్లు అక్కడికి వచ్చిన తర్వాత దించేసి ఇక్కడ నుంచి ఇండియాకు వచ్చేయి, లేకపోతే పక్క దేశాలకు వెళ్ళి వాటన్నిటి కూడా డిస్ట్రిబ్యూషన్ హబ్ లాగా పెట్టుకుని చేస్తారు. పోర్ట్లు అనేవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అవకాశం ఉంది. అది వైజాగ్ స్కై ది లిమిట్ లెవెల్కి పెరుగుతుంది. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ పరంగా చాలా విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నానండి. సార్, ఇందాకలో ఒక మాట అన్నారండి మీరు, అంటే ఏ నాయకుడికైనా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు అహంకారం అనేది రాకూడదు అని. రాకూడదు. ఒకవేళ మీరన్న మాటనే ఏకీభవిస్తూ ఒకవేళ ఓకే అను నిజమని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కొంచెం అహంకారపూరితంగా ప్రవర్తించింది, 150 సీట్లు వచ్చింది వచ్చినప్పుడు అని అనుకుంటే, మరి ఇప్పుడు 164 సీట్లు వచ్చినా ఈ ప్రభుత్వం అలాంటి ధోరణికి వెళ్ళే అవకాశం ఉంది? అస్సలు లేదు. ఉండదా సార్? అస్సలు 1% కూడా ఉండదు. ఆ జయం చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పాటు నిద్ర లేపితే కూడా అమరావతి లేకపోతే పోలవరం వీటి గురించే మాట్లాడతాడు ఆయన, రాత్రి నిద్రలో కూడా అయ్యే ఉంటాయి తిరిగి ఆయనకి. అసలు అది ఉండదు. ఎవరైనా అయ్యా, ఆయన చంద్రబాబు నాయుడు కాదు, ఎవడైనా సరే వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చేసిన తలహా ఎగరైతే ముట్టుతాడు దేవుడు కూడా, ప్రజలు కూడా ముట్టుతాడు. లోకేష్ గారిని ఎలా చూడబోతున్నారు? లోకేష్ గారు అద్భుతంగా కలిసిపాడు, పప్పు పప్పు అని పిలిచారు అందరూ కూడా హేళన చేసి.
ఆయన పాదయాత్ర చేసి ఆయన మనిషి వాళ్ళు మాట్లాడిన విద్య కానీ నిర్ణయాలు కానీ ఎంత ఎక్సలెంట్గా చేశాడు చెప్పడానికి లేదు. అలాగే సినిమా వాళ్ళు వస్తారు పోతారు వాళ్ళు ఏం చేయలేరు అనుకున్న పవన్ కళ్యాణ్ గారు మూడు దాదాపు 15 సంవత్సరాలుగా గెలిచినా ఓడినా ఇక్కడే ఉండి ఇవాళ రోజున కీ అయిపోయాడు. ఈ కూటమి రావడానికి కారణం, ముఖ్య కారణంలో చెప్పాలంటే అది ఆయనే తీసుకున్న లీడ్ అండి. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించుకున్నారు, అక్కడికి వెళ్ళి మోడీ గారిని ఒప్పించారు. వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోకూడదు మనం, ఒకే ఇదిగా రావాలి అని చెప్పి చేసి ఎంత ఎక్సలెంట్గా చేశారో మోడల్ లాగా చేశారు కూటమి అనేదాన్ని. దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని చేయాలి. తర్వాత లోకేష్ గారు, యంగ్ జనరేషన్ రావాలి ఇక్కడి నుంచి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ రావాలి. యంగ్స్టర్స్ రావాలి అంటే వాళ్ళకి చేయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సార్ బాబు గారితో ఇంత క్లోజ్గా మీరు చాలా ఒక 40 ఏళ్ళు అనుబంధం కదండి, ఎప్పుడైనా ఆయన ఇలాగ కన్నీళ్ళు పెట్టుకున్న సంఘటన కానీ ఇంటర్నల్గా బాధపడిన సంఘటన కానీ ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు ఆయన కన్నీళ్ళు అంటే చాలా గుమ్మనంగా ఉండేవాడు. మనసులో ఏదైనా బాధ కలిగినా కూడా ఆయన లోపల పెట్టుకునేవాడు, మన దగ్గర నవ్వుతూనే మాట్లాడేవాడు తప్ప. ఏ రోజున నాకు ఇది పరిస్థితి వచ్చింది ఏంటి అని కానీ ఇంకోటి కానీ ఏ పరిస్థితి, ఓకే ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాలి, ప్రజలు ఓటేశారు గౌరవిద్దాం, అలాగే బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేవాడు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఓడిపోయిందని తెలిసిన తర్వాత మీ ఇవ్వటి ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి అడిగితే నేను ఇన్ని పనులు చేశాను, అన్ని పనులు చేశాను, నేను ఇంతమందికి డబ్బులు ఇచ్చాను, వాళ్ళందరూ ఏమైపోయారు, వాళ్ళ ఓట్లు ఏమైపోయినాయి. ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎవరన్నా ఓడిపోయినప్పుడు ఒకళ్ళిద్దరు అన్నారు అనుకో, అందులో కూడా కొంతమంది అన్నారు, కానీ ఈయన మాత్రం నేను ఇన్ని రకాలుగా డెవలప్ చేశాను, నేనేం చేసిన తప్పు, నన్ను ఎందుకు ఓడించారు అన్నాడే కానీ ఎప్పుడు కూడా. ఎందుకంటే బెస్ట్ ఆఫ్ లక్ అండి, ప్రజా నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం అని కొత్త గవర్నమెంట్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఏమైతే ప్రమాణాలు చేశారో, మీరు ఏమైతే ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యండి, గుడ్ లక్ అని చెప్పేసి వదులుకోవాలి. అంతేగాని నేను అది చేశాను ఇది చేశాను అని కళ్ళెమ్మ నీళ్లు పెట్టేసి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వెనక్కి వస్తుంది, ఎలక్షన్ రాదు కదా. తర్వాత ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇందుకు ఇంకోటి జరిగేది, జగన్మోహన్ ఆయన 14 నెలలు జైల్లో ఉండి తిరిగి వచ్చాడు, వచ్చాడు బెయిల్ వచ్చింది. జనరల్గా ఎవరైనా ఇన్ని కేసు, ఒక్క కేసు ఉన్నాడు ఆయన, ఇన్ని కేసులు కదా, ఒక్క కేసు ఉంటే బెయిల్ ఇస్తే 1 నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు, 3 నెలలు ఇస్తారు, 6 నెలలు ఇస్తారు, 1 సంవత్సరం ఇస్తారు, అందుకంటే ఎవడో ఇవ్వడు కదా. ఈయన 18 కేసులు ఉన్నాయి ఈయన మీద, 18 కేసుల్లో నెంబర్ 1 ముద్దా ఎవరంటే ఈయనే. అలాంటి ఆయనకి ఎన్నేళ్ళు అయిందండి ఆయన బెయిల్ బయటకు వచ్చి, 10 ఏళ్ళు పైన అయింది కదా, 12 ఏళ్ళు అంత అయింది. ఇన్ని రోజులు అసలు బెయిల్ ఎవడిస్తాడండి, మేనేజ్ అది రాకుండా చూసుకున్నాడు అంతే. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళేవాడు, ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, లేకపోతే ఈ డబ్బులు తీసుకొస్తాడు, అవి తీసుకొస్తాడు, ఇది తీసుకొస్తాడు అని ఆయన తెచ్చేది ఏమీ లేదు. తన కేసులు ఎలా ఆపుకోవాలి, ఎలా బ్యాట్రాకడే. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తన కేసులు పని మీద వెళ్ళారు తప్ప సార్. సో ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ ఆయన ఓడించాయండి. డెఫినెట్గా మరి ఇవన్నీ కూడా ప్రతిదీ లెక్కేస్తారండి. ఇవాళ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రాకముందు మన ఆళ్లలో చూసుకుంటే ఓ 20% పేపర్ చదివేవారేమో రాజకీయాలతో టచ్ ఉంది, 80% అసలు ఎవరికి టచ్ ఉండేది కాదు. అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకిల్లో ఒక చైతన్యం వచ్చింది. రోజు మైక్ తీసుకెళ్లి పెట్టండి, కూలి పని చేసే వాళ్ళ దగ్గర కూడా ధారాళంగా మాట్లాడేసేస్తారు. లేదండి నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారు సార్, అద్భుతంగా మాట్లాడతారు. ఇదో లేదు, రామారావు రాకముందు ఆ చైతన్యం లేదు ఎవరు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది ప్రజల్లో, ముఖ్యంగా పేదవాళ్లలో ఎన్టీ రామారావు. ఆయన ఎంత నిజాయితీగా ఉన్నాడో అంతకు మించిన నిజాయితీతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. నందమూరి వారి కుటుంబం మీద కానీ, నందమూరి వారి పిల్లల్లో ఇప్పుడు బాలకృష్ణ గారిలో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ, ఏ రోజున ఏదైనా ఒక్క అవినీతి కేసు ఉందో ఒక్కడన్నా గాలికెళ్ళేవాళ్ళు కేసులు పెట్టవచ్చు, నా మీద కూడా పెట్టవచ్చు, నాకు ఇంతవరకు నా మీద ఎప్పుడు ఏ విధమైన కేసులు లేవు, నీతిగా ఉన్నాం కాబట్టి. ఇన్నేళ్ళు బట్టి ఉన్నాం, రియల్ ఎస్టేట్లో ఉండి ఏమీ ఇది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏ రోజున మాకు ఇది రాదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్టేస్తాం మేము, అందుకని మేము మా మీదకి రావు. మరి అలాంటి ఆయన అన్ని కేసులు ఉన్నా ఆయన ఇన్నేళ్ళు ఎలా ఉండగలిగాడండి, ఎలా మేనేజ్ చేశాడండి. ఏదైనా పాపం పడాలి, టైం రావాలి, వాళ్ళ ప్రజలందరూ కూడా అది గుర్తించి అది తెలుసుకొని చేసిన తప్పులు తీసుకొని మనం ఇనానిమసల్గా వెయ్యాలన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఎవరు ఇంత మెజార్టీ వస్తారని ఎవరూ ఊహించలేదు సార్. బాబు గారు ఏమైనా ఊహించారా సార్,
బయటపడ్డాయినప్పుడు అంటే మీతో అంటే మీ నాయకులు మీతో కానీ గెలుస్తాం మనం అన్నారే తప్ప మనకి ఎంత మెజార్టీస్ వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయి ఎవరు అలా అలా చెప్పిన ఏకైక వ్యక్తి కేకే కేకే సర్వీస్ అవును కిరణ్ ఎంత బాగా మరి ఇద్దరు తెలియదు కానండి అతను కూడా కలుసుకోవాలని అనుకున్నాను ఎంత బాగా చెప్పాడండి లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు బాగానే ఇట్లాగే చెప్పాడు అవునండి ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి మేమే అనుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి రాకుండా ఎవరిస్తారు ఇరవై వస్తాయి ఇవాళన్నారే మీరు బోల్డన్ చేసామని చెప్పి ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజులు అన్నారు మనం పసుపు ఇచ్చాం బోల్డన్ మందికి ఎలక్షన్ ముందు 10,000 చెప్పి ఇచ్చాము మహిళా ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయండి కానీ ప్రజలు ఏమన్నారు తెలుసండి ఆయన 10,000 ఇస్తే ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చింది ఆయన ఏదైనా సొంత డబ్బులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం దాని గురించి ఎవరు సొంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా ఉంటే మీటర్ ఒక్కడమే కదా ఆయన చేసింది మీటర్ ఒక్కడ రోజు దారెంటెళ్ళి రిక్షా వాడినో లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు పిలిచారు ఏ బాబు ఇదిగో ఇక్కడ మీటర్ ఇక్కడ నొక్కు అంటే నొక్కుతాడు కానీ నొక్కటానికి డబ్బు ఎలా సంపాదించాలి ఇన్కమ్ ఎలా తీసుకురావాలి ట్యాక్సులు ఎలా పెరగాలి మన వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఎలా తీరాలి ఇవన్నీ తెలుసుకొని చేసేవాడే నిజమైన ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రి అంటే ఏంటి ఇన్ని లక్షల మంది మరి కోట్ల మంది ఇవాళ ఇన్ని కోట్ల మంది యొక్క సమస్యల్ని కష్టాలని సుఖాలని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన ఒక పవిత్రమైన బాధ్యత ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి అలా ఉన్నవాళ్ళే ఉంటారు లాంగ్ మీటింగ్ సార్ మొన్న మధ్య ఒక మాట అయితే వినిపించిందండి చంద్రబాబు గారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల కంటే ఇంకా అద్భుతమైన పథకాలు ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి జనాలకి అంటే మేము ఫలానా పథకాలు అందించబోతున్నాం ఇప్పుడు పెన్షన్ అనుకోండి 4,000 ఇప్పుడు 3,000 ఎంత వస్తుంది వృద్ధులకి పెన్షన్ 4,000 ఇస్తామన్నారు బాబు గారు ఏప్రిల్ మే నెల నుంచి ఇచ్చేస్తామన్నారు సో ఇలా రకరకాల సూపర్ సిక్స్ అని పెట్టారు చాలా ఎక్కువ వెల్ఫేర్ అనేది ప్రకటించారు అప్పట్లో వైసీపీ నాయకులు ఒక మాట అనేవారండి అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకలా చేస్తున్నారు ఒక సోమాలయలా చేస్తున్నారని చెప్పి విమర్శించేవారు బాబు గారు అలాంటిది ఇప్పుడు ఆయన మాకంటే ఎక్కువ పథకాలు ఎలా ఇవ్వగలుగుతారు అంటే ఆయన ఇప్పుడు ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవదా సోమాలియా కాదా అంటే ఆర్థికంగా చితికిపోదా అని ఒక క్వశ్చన్ అడిగేవారండి దానికి మీ సమాధానం ఏంటి దానికి సమాధానం ఆయన ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు మీరు చూస్తూ ఉండండి 1 ఇయర్ తిరిగేటప్పుడు ఎన్ని కొత్త ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి తర్వాత ఇంకోటి పెద్దది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది వరంగల్ ఉంది నిజామాబాద్ ఉంది మంచి సిటీస్ ఏమంటే అదేవిధంగా చూసుకుంటే తమిళనాడులో చూసుకుంటే మెడ్రాస్ ఉంది కోయంబత్తూరు ఉంది సేలం ఉంది కేరళ చూసుకుంటే త్రివేంద్రం ఉంది బ్రహ్మాండమైంది మన కర్ణాటక పక్కన ఉన్న కర్ణాటక చూసుకుంటే వాళ్ళకి బెంగళూరు ఉంది మైసూరు ఉంది మనకేముందండి ఆంధ్రప్రదేశ్కి ఏముంది ఒక సిటీ చెప్పండి మీ నోటితో మీరు ఒక సిటీ చెప్పండి హైదరాబాద్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏముంది ప్రస్తుతానికి ఉన్న దాంట్లో అయితే విశాఖపట్నం ఒకటే అండి విశాఖపట్నం కూడా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి కంపెనీలు అయ్యింది తీసుకొచ్చి అక్కడ పెట్టించి ఎందుకంటే దానికి ఒక అద్భుతమైన సిటీ వైజాగ్ అనేది సముద్ర బోర్డు బోర్డు అనేది ఆయన ఆయనకి దాని మీద ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో చెప్పడానికి లేదు విశాఖపట్నం లాట్ ఆఫ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బాగా ఉన్నాయి అలాగే అక్కడ హార్బర్ హార్బర్ బాగా డెవలప్ చేసి ఇది చేస్తే ఇంకా అద్భుతమైన ఇతర దేశాలన్నింటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్లోడు లోడు చేసుకొని మళ్ళీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది ఇవన్నీ కూడా చేసే హబ్ లాగా ఒక సెంట్రల్ హబ్ లాగా వైజాగ్ని చేయడానికి మూడు అవకాశం ఉంది ఎంతమంది లేబర్కి ఉద్యోగాలు వస్తాయో చెప్పడానికి లేదు అవన్నీ చాలా ఉన్నాయి వైజాగ్ని వైజాగ్ని చేస్తాం వైజాగ్ ఓకే ఒకటి విజయవాడ సిటీయా బిజినెస్ సిటీ అంతే ఏమి కాదు గుంటూరు పంటలు మిర్చిన్ను పొగాకు ఆడితే అది తెనాలి ఇంకా తక్కువ మంగళగిరిలో ఏమీ లేవు వీటన్నిటి కలిపి అమరావతిని క్యాపిటల్ చేసుకొని ఇదంతా కలిపి ఒక సిటీ చేయాలి ఇది ఒక అద్భుతమైన సిటీ చేసి దీనికి కావాల్సిన వనరులన్నీ చేయాలి బయట ఊళ్ళ నుంచి బయట దేశాల నుంచి అతర రాష్ట్రాల నుంచి మనకి తమిళనాడు నుంచి వస్తాయి లారీలు బోల్డ్లు వస్తాయి ఈ లారీలన్నీ కూడా విజయవాడ నుంచి వెళ్ళాలి అలా కాకుండా మంగళగిరి దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశాడు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి కలిస్తే అసలు విజయవాడలోకి రాబోయి అలాగే హైదరాబాద్ ఏమైనా ఉంటే మంగళగిరి వచ్చిన తర్వాత ఇటు నందిగామ దగ్గరికి తీసుకొచ్చి ఓవర్ బ్రిడ్జిల మీద అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేటట్టు కలకత్తా వెళ్ళాల్సి ఏమైనా ఉంటే
నందిగామ దగ్గర కంచికిచర్ల దగ్గర బ్రిడ్జి మొదలుపెట్టి డైవర్స్ రింగ్ రోడ్ లాగా చేసి కనవరం ఎయిర్పోర్ట్ దగ్గర దాటిన తర్వాత కలపాలి. ఇవన్నీ కూడా పెట్టేస్తే ఏముందంటే సిటీలో ట్రాఫిక్ తగ్గుద్ది. అవునండి, ఈ కమర్షియల్ లారీస్ అన్నీ కూడా రావు. ఓన్లీ ఇంటర్నల్గా ఉండే కార్లు, ఇంటర్నల్గా ఉండే బస్సులే ఉంటాయి. ఇది దాంతో ఏంటంటే మనకి ఇది కూడా బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్రమాణం ఇవన్నీ ప్లాన్ చేశాడు ఆయన. తర్వాత మనకి పక్కనే కృష్ణా నది ఉండటం అనేది పెద్ద సెట్, అమరావతికి మనకి ఏ స్టేట్స్కి అంత ఇది లేదు. ఇప్పుడు తమిళనాడులో చెన్నై ఉందంటే పక్కన సముద్రం ఉంది, కానీ సముద్రం వేరు, రివర్ వేరు. సముద్ర వాటర్ని మనం పెద్దగా ఉపయోగించుకోలేము, అంటే ఫిషింగ్ బిజినెస్లో అవి అవి వస్తాయి కానీ తాగునీటి అవసరాలకు పనికిరాదు, పనికిరాదు. అలాగే పంటలకు కూడా పనికి, పంటలకు కూడా పనికిరాదు. అదే మీరు ఇప్పుడు కృష్ణా నది బ్యారేజ్ ఉంది కదా, ఇంకో బ్యారేజ్ కడదామని ప్లాన్ చేశారు, ప్లాన్ చేశారు సార్, ప్లాన్ చేశారు. ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ మధ్యలో వాటర్ స్టోర్ చేసి ఓకే, వీటిలన్నిటి కూడా కాలువల ద్వారా అమరావతి చుట్టూ లోపల ఎక్కడెక్కడ కాలువలు పెట్టేసి ఆటమే మళ్ళీ అందమైన ఐకాన్ బ్రిడ్జెస్ మన ఇటలీ లాగా, రోమ్ లాగా, రోమ్ వాటర్ సిటీ, వాటర్ సిటీ. అలాగా దీన్ని చేయడానికి అన్ని ప్రణాళిక చేశారు. ఒక క్యాపిటల్ సిటీ ఎలా ఉండాలనే దాని మీద ఆయనకున్న అవగాహన ఇంత అంత కదా. ఎంతమందికి అట్లా అమరావతిని సెలెక్ట్ చేయటమే గొప్ప అయితే, అమరావతిలో ఎలాంటి క్యాపిటల్ కట్టాలి అనే దాని మీద జపాన్ వాళ్ళని పిలిచారు, సింగపూర్ వాళ్ళని పిలిచారు, మలేషియా వాళ్ళని పిలిచారు, ఇంకా ఎవరైనా ప్లాన్స్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఒక సంవత్సరం ఉన్న హాఫ్ ఇయర్స్ ప్లాన్స్ ఫైనల్ చేయడానికి పడుతుంది. ఎప్పుడు కూడా ప్లాన్స్ తయారు చేసేటప్పుడు తప్పుగా తయారు చేస్తే ఆ తర్వాత మీరు ఎంత చేసినా ఉపయోగపడదు. అవునండి, ప్లానింగ్లో ఎక్కువ టైం తీసుకోవాలి. అంత ఎక్కువ టైం తీసుకున్నాడు, వాళ్ళందరి సహకారం తీసుకున్నాడు, తీసుకున్న బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టడానికి చేస్తే పాప అంతమంది రైతులు వాళ్ళు ఏవి తీసుకోకుండా అన్ని ల్యాండ్లు ఇస్తే వాళ్ళందరినీ నానా కష్టాలు పెట్టేశారు. అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది కానీ నాకేం వస్తుంది అనుకున్నాడు. మూడు రాజధానులు అని చెప్పి వైజాగ్లో పెడతాను నేను, ఇక్కడేమో ఊరిని శాసనసభ క్యాపిటల్ అని పెడతాను, లేకపోతే కర్నూలులోనేమో న్యాయ రాజధాని అని పెడతాను అని చెప్పి. మూడు రాజ అవసరమండి, ఓ చిన్న రాష్ట్రం అంది. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం చాలా చిన్నది, ఈ చిన్న రాష్ట్రాన్ని మూడు క్యాపిటల్స్ కావాలా? మీరు వైజాగ్లో మీ జనరల్ క్యాపిటల్ అంతా అక్కడ పెడితే మన రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళకి ఎంత దూరం అండి? ఎన్ని గంటల ప్రయాణం చేస్తే అక్కడ జరగలుగుతారు? క్యాపిటల్ ఇది, క్యాపిటల్ అంటే అమరావతి. ఎక్కడికి వెళ్ళాలన్నా, అటు వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళాలన్నా, లేకపోతే ఇటు కడప కర్నూలు అనంతపూర్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకెక్కడైనా, అందరికీ సెంటర్ పాయింట్ అది. 6-7 గంటల్లో వచ్చేయచ్చు అక్కడికి.